వెరీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ 10th day 22nd January 1st 2024 ఈరోజు మీరు ఈ టార్గెట్గా పెట్టుకొని ఇవి కంప్లీట్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ డే చదివిన వాటికి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆన్సర్స్ తెలియజేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు చూడడం వల్ల షేర్ చేయడం వల్ల కనీసం కొద్ది మందికి షేర్ అవుతుంది తద్వారా నాకు కూడా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వీడియో చేసినప్పుడు ఒక 200-300 మెంబర్స్ కూడా చూడకపోతే అంత టైం స్పెండ్ చేయడం వేస్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది కదా సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్క క్వశ్చన్కైనా ఆన్సర్స్ తెలియజేయండి ఆయన చెప్పాడు వీడియో మనకేం అవసరం అన్నట్టు కాకుండా మా కొరకే కదా ఈ వీడియో ఈ క్వశ్చన్స్ అడిగేది మమ్మల్నే కదా అని ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి చేయండి ఓకేనా సో ఎక్కువ మంది చూడకపోతే వీడియో చేసి కూడా వేస్టే అనిపిస్తుంది సో ఈ ఒక్క వీక్ అయితే చూస్తాను ఏమన్నా మీలో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఈ డైలీ టాస్క్ వీడియో చేస్తాను లేదంటే నేను ఇంకేదో సబ్జెక్ట్ చెప్పుకుంటూ గడిపేస్తాం ఓకే సో 9th day రోజు ఏజెస్ క్లాక్స్ వార్స్ అంటే యుద్ధాలు మరియు ఇస్రో గురించి అదేవిధంగా అటామిక్ నెంబర్స్ 36-40 వరకు నేర్చుకోండి అని చెప్పడం జరిగింది సో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫస్ట్ సారీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ ఏది ఎప్పుడు ఏర్పాటైంది సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడిన ఒక శాంతి సంస్థ ఏది అది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది వీలైతే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది కూడా తెలియజేయండి సెకండ్ క్వశ్చన్ కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది థర్డ్ వన్ తాస్కెంట్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది ఫోర్త్ వన్ తల్లికోట యుద్ధంకి మరొక పేరు ఏంటి ఎవరెవరి మధ్య జరిగింది సో జాగ్రత్తగా చదవండి తల్లికోట యుద్ధంకి మరొక పేరు ఫిఫ్త్ వన్ బక్సార్ వార్ ఎప్పుడు జరిగింది సిక్స్త్ తరైన్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి ఎప్పుడు జరిగాయి సెవెంత్ వన్ రెండవ పానీపట్టు యుద్ధంలో ఎవరు విజయం సాధించారు ఎవరి మధ్య జరిగింది మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది నెక్స్ట్ వన్ టిప్పు సుల్తాన్ ఏ యుద్ధం తర్వాత మరణించాడు టెన్త్ ఇస్రో ప్రారంభించిన రోజు ఏది నెక్స్ట్ వన్ ఇస్రో భారత భూభాగము నుండి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏంటి ఎప్పుడు వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చదవండి క్వశ్చన్ ఇస్రో భారత భూభాగము నుండి మెన్షన్ చేయండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది భారత భూభాగము నుండి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది 12th మంగళయాన్ 1 ఎప్పుడు ప్రయోగించారు నెక్స్ట్ వన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ కలదు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ కలదు నెక్స్ట్ క్వశ్చన్ కల్పనా చావ్లా ఎప్పుడు మరణించారు సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి సో దయచేసి మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో చేసేది మిమ్మల్ని అడిగేది ప్రశ్నలు సో చూసిన వాళ్ళు ఒక్క క్వశ్చన్కైనా ఆన్సర్స్ తెలియజేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనీ అయితే ఖర్చు కాదు కదా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే సో ఈ ఒక్క వీక్ అయితే చూస్తాను మీకు ఇంట్రెస్ట్ లేదనుకొని ఈ డైలీ టాస్క్ అయితే ఆపేయడం జరుగుతుంది ఇలానే జరిగితే నెక్స్ట్ 10th day ఈరోజు చదవాల్సిన టాపిక్స్ ఏజెస్ వయసులు చదవండి రిమైనింగ్
కోడింగ్ డీకోడింగ్ 3 డేస్ చదవండి, చాలా ఇంపార్టెంట్. కనుక 2-3 డేస్ టైం స్పెండ్ చేయండి దానికి. వర్క్ పని, వైస్ ప్రెసిడెంట్ కూడా చదవండి ఉపరాష్ట్రపతి గురించి. అదేవిధంగా 41-46 వరకు అటామిక్ నెంబర్, అటామిక్ మాసేజ్ చదవండి. సాటర్డే సండేస్ ఈ డైలీ టార్గెట్ వీడియోస్ ఉండవండి, ఓన్లీ రివిజన్ మాత్రమే ఉంటుంది, అందుకే చేయలేదు లాస్ట్ సాటర్డే సండే. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ.